ప్రజా ఆశీర్వాద సభల ద్వారా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విజయ శంకరావని పూరుస్తున్నారు. ఇవాళ హుజూర్నగర్ మిర్యాలగూడ దేవరకొండలో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. మిర్యాలగూడ నుంచి మా ప్రతినిధి రాము మనకు మరింత సమాచారం అందిస్తారు. మిర్యాలగూడలో జరగబోతున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి ఎస్ రాము. రాజేష్, ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మొదటగా హుజూర్నగర్లో పాల్గొన్న తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మిర్యాలగూడ ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తర్వాత చివరగా నాలుగున్నర ప్రాంతంలో దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి గారు ఈ సభల ద్వారా సమర శంఖం పూరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రసంగాలను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్రామంలోకి వెళ్ళి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదు ప్రచార సభలు అయిపోయాయి. ఈరోజు మూడు అయిపోతూ ఉన్నాయి. ప్రతి సభలో కూడా ఒక ప్రబంధన సృష్టిస్తూ ఉన్నారు. ప్రతి సభ కూడా ఒక ట్రెండ్ సెట్ సభలాగా మారబోతుంది. ప్రస్తుతం మనం మిర్యాలగూడలో ఉన్నాం. ఇక్కడ భారీ ఏర్పాటు చేశారు. దాదాపు లక్ష మంది ప్రజలు ఇక్కడ తరలి వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రధానంగా ఎండ వేడిమి లేకుండా ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండేలాగా ఇక్కడ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మజ్జిగ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమూతు భాస్కరరావు గారు, మిర్యాలగూడ అంటేనే చైతన్యమైనటువంటి గడ్డ. ఇక్కడ 2018లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో నల్లమూతు భాస్కరరావు గారు గెలిచారు. గెలిచిన తర్వాత మిర్యాలగూడ ఊహకందని విధంగా అభివృద్ధి జరిగింది. ప్రధానంగా తెలంగాణకు వెలుగులు జిలుగులను అందించేటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 30,000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు దామర్చలలో నిర్మిస్తూ ఉన్నారు. ఇది ప్రాంతానికే కాదు తెలంగాణ ప్రాంతానికి ఒక మణిహారంలాగా మారబోతా ఉంది. వెలుగులు నిండబోతా ఉన్నాయి. మరికొన్ని నెలల్లో ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా జరగబోతా ఉంది. మిర్యాలగూడ సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో కూడా కొట్టొచ్చినట్టుగా మనకు అభివృద్ధి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ విద్యార్థులు తరలి వస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఆయకట్టు ప్రాంతం కాబట్టి రైతులైతే తమ నేత వస్తూ ఉన్నారు, తమ రైతు బాంధవుడు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారిని చూడడానికి ప్రత్యేకంగా తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు నల్లమూతు సిద్ధార్థ గారు. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా ఏర్పాటు చేశారు సార్ సభ అనగానే గ్రామంలో ఎట్లాంటి ఉత్సవం నెలకొంది? ఇదంతా ఆయకట్టు ప్రాంతం, రైతులు తరలి వస్తూ ఉన్నారా? పెద్ద ఎత్తున మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మన ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి, ముఖ్యమంత్రి గారి స్పీచ్ వినాలని చెప్పి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ప్రతి ఊరు నుంచి లక్ష మందికి తగ్గకుండా ప్రతి ఊరు నుంచి కూడా వాళ్ళే బండ్లు కట్టుకొని పెద్ద ఎత్తున 12:00 కల్లి ఈ గ్రౌండ్కి చేరుకోవడానికి ప్రణాళికలు చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు నిన్న కూడా ఊర్ల నుంచి ఇంకా వస్తాం ఇంకా వస్తాం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు మాకు అందరికీ అందినాయి. మేము ముఖ్యమంత్రి గారికి వచ్చి ఆయన స్పీచ్ను కూడా మేము విని ఆయనకు మద్దతు తెలుపుతామని చెప్పి స్వచ్ఛందంగా 1,00,000 మందికి మిర్యాలగూడ నియోజకవర్గం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. సార్, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటివరకు ఎవరు కూడా అభ్యర్థి ఖరారు కాలేదు సార్. నల్లమూతు భాస్కర్ గారు విజయం ఎట్లా ఉండబోతోంది? ఎంత మెజార్తో ఇక ఈసారి సాధిస్తారు? ప్రతిపక్షాల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా కానీ మనదే చెప్పుకునేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు చేసిన ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ, రేపు ఇయ్యబోయే కొత్త పథకాలు కానీ, ఇవి మనకి వాళ్ళు ఎవరైనా రాని, వాళ్ళు వస్తారా రారా మనకు అనవసరం లేదు. పోయినసారి మన ఎమ్మెల్యే గారిని 36,000 మెజార్టీతో గెలిపించారు. ఈసారి 60-70,000 తగ్గకుండా గెలిపించడానికి అందరూ స్వచ్ఛందంగా వాళ్ళకి వారు ఊళ్ళలో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మేనిఫెస్టో ఎట్లా చర్చ జరుగుతుంది సార్? మీరు 2 నెలలుగా గ్రామంలోకి వెళ్తూ ఉన్నారు, ఎట్లా ప్రజల్లో ఎట్లా నమ్ముతూ ఉంది, ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు, ఏమంటా ఉన్నారు? ఆల్రెడీ ఒకసారి మేము అన్ని గ్రామాలు కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ప్రచారం చేసుకోవడం జరిగిపోయింది. ఆల్రెడీ ప్రతి ఊరికి వెళ్ళి కొత్త మేనిఫెస్టో, ఇప్పుడు ఆ 3,000ది పథకం అయితే అందరూ మహిళలు అయితే కేరింతలు కొడుతూ ఉన్నారు ఆ 3,000 పథకం చెప్పంగానే. పెద్ద ఎత్తున అసలు ఆ ఐడియా ముఖ్యమంత్రి గారికి ఎలా వచ్చిందో నాకు తెలిసి ఎవరికి దేశంలో కూడా ఒక ఐడియా వచ్చి ఉండదు. ఆ ఐడియా, ఆ ఆలోచన అసలు ముఖ్యమంత్రి గారికి నిజంగా దండం పెట్టాలి మనం. ఆ ఎమ్మెల్యే గారికి ఆ ఆలోచన ఊళ్ళలో చెప్పంగానే పెద్ద ఎత్తున మహిళల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఈ అయ్యే కాదు, ఈ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఇవన్నీ కొత్త పథకాలు చెప్తుంటే భారీ ఎత్తున స్పందన చూస్తూ ఉన్నాం అందరికీ. రైతు బంధు కూడా పెంచుతా ఉన్నారు సార్, పూర్తిగా ఆయకట్టు ప్రాంతం, రైతులు ఎక్కువగా పంటలు పండిస్తారు, రైతుల నుంచి ఎట్లా స్పందన వ్యక్తమవుతుంది? మాకు రైతు బంధు చాలా ఇంపార్టెంట్. సాగర్ ఆయకట్టులో పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ ఉంటారు కాబట్టి రైతు బంధు సాయం చాలా అవసరం అవుతుంది. దాన్ని కూడా ఇప్పుడు పెంచుతూ ఉన్నారు కాబట్టి అసలు చాలా సంతోషంగా రైతులు కూడా చాలా సంతోషంగా దాన్ని మద్దతు తెలుస్తారు. అది కూడా మా గెలుపుకి ఇంకొక దానివల్ల కూడా పెద్ద ఎత్తున మాకు 70-80,000 మెజార్టీ రావడానికి కూడా ఈ కొత్త మేనిఫెస్టో చాలా ఉపయోగపడుతుందని అందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సభ అంటే ట్రెండ్ సెట్ సార్, సభ తర్వాత వేరేగా ఉంటుంది, ఈ సభ తర్వాత ఎట్లా ఉంటుంది? సభ ఇప్పుడు మాకు ఎండ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి మొన్న ఫోన్ చేసి తప్పనిసరిగా అందరికీ టెంట్లు ఇంట్లు వేసి అందరికీ నీడలో కూర్చోబెట్టాలి మన ప్రజానీకాన్ని మాకు ఆదేశిస్తే ఈ 3 రోజుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాం. అందుకు ముఖ్యమంత్రి గారిని చూడటానికి ఎంతో సంతోషంగా వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళకు కూడా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఏ ఇబ్బంది లేకుండా 3 లక్షల వాటర్ ప్యాకెట్లు, 1,00,000 మజ్జిగ ప్యాకెట్లు మనం ఏర్పాటు చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారి మాటలు వినే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే సార్, ఈ విధంగా భారీగా
ఏర్పాటు మిరాలడ నియోజకవర్గం అంటేనే గులాబీ పార్టీకి అడ్డ. ఇక్కడ 2018లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో నల్లమతు భాస్కరరావు గారు గెలిచారు. ఈసారి కూడా 2 నెలలుగా ప్రజల మధ్య ఉంటున్నారు, మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు, జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సభ ఒక ట్రెండ్ సెట్ సభలాగా మారబోతోంది. ఇక్కడ గులాబీ పార్టీ విజయం ఖాయం కాబోతోంది. ముఖ్యమంత్రి గారి రాక కోసం, ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రాము.